నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. యాక్చువల్లీ కాబట్టి కాకపోతే ప్రతి ఒక్క కేసు కూడా ఎస్ఐ గండేపల్లి అండ్ సిసిఎస్ టీమ్, సిసిఎస్ డిఎస్పి అండ్ టీమ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఓకేనా. కానిస్టేబుల్ వరకు కష్టప అందరికి కూడా హార్టి కంగ్రాచులేషన్స్. అంటే ఒక షార్ట్ టైంలో అంటే ప్రతి ఒక్క క్యాచ్ కూడా ఇండి అందరూ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఒక మూడు దొంగతనం కేసులో ముద్దాయిల్ని ట్రేస్ చేసి రికవరీ కూడా చేయడం జరిగింది. అదే మనం డిస్ప్లే చేయడం జరిగింది. అంటే కేసు డీటెయిల్స్ ఎలాగంటే ఫస్ట్ కేసు మనకి గండేలి పిఎస్, మనకి గండేపల్లి పిఎస్, సారీ గండేపల్లి పిఎస్ మనకి మార్చిలో జరిగింది. దీనిట్లో మనకి ఇతరు ఇంపార్టెంట్ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ముద్దాయి ఏంటంటే షేక్ అజీజ్ అలియాస్ నాని. వాళ్ళు రెసిడెన్స్ ఎక్కడంటే బొమ్మూరు, రాజమండ్రి. అదేవిధంగా ఆ వ్యక్తి పైన పాత కేసెస్ ఒక 65 కేసు వరకు ఉంది, రెగ్యులర్ అఫెండర్. రెండవది ఎల్లా యాడ్లా ఉమాసూర్య వెంకట రాకేష్, ఉమాసూర్య వెంకట రాకేష్ అలియాస్ చిన్ని అలియాస్ రాకేష్. ఆ వ్యక్తి కూడా కొత్తపేట రాజమండ్రి వాళ్ళ రెసిడెన్స్. ఆ వ్యక్తి పైన కూడా ఒక దాదాపు 20 కేసులు పక్కన ఉన్నాయి. ఈ ఉమాసూర్య వెంకట రాకేష్ పైన మన ప్రతిపాడు ఎస్బిఎస్ కేసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కేసు, ఒక పాత కేసు, ఒక 3.5 crores కేసు కూడా ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఉంది. వీళ్ళిద్దరూ కలిపి రీసెంట్ టైమ్స్లో చేసిన కేసెస్ టోటలీ మనం 14 కేసెస్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫెషన్ చేసిన కేసెస్ టోటలీ 14 కేసెస్. దానిట్లో కాకినాడ నుంచి మనం చేసినది
ఇక్కడ కాకినాడలో చేసినవి టోటలీ 12 కేసెస్ చేశారు. దానిట్లో గండేపల్లి పోలీస్ స్టేషన్ 7 కేసెస్, అన్నవరం పోలీస్ స్టేషన్ 2 కేసు, ఏలేశ్వరం 1 కేసు, పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసు, టోటలీ 12 కేసు. అది కాకుండా అనపర్తి పోలీస్ స్టేషన్లో ఒక 2 కేసు ఉంది. టోటలీ 14 కేసెస్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దీనిట్లో మనకి మన 12 కేసెస్లో మనం సీజ్ చేసినవి 450 గ్రామ్స్ గోల్డ్, అంటే వర్త్ ఆఫ్ 23 లక్షలు 40 వేలు కరెంట్ మార్కెట్ రేట్. రెండవది 11.85 కేజీ సిల్వర్, అంటే 8.2 లాక్స్ వర్త్ సిల్వర్. అదేవిధంగా మన ఫారిన్ కరెన్సీ నోట్స్ అండ్ కొంత కాయిన్స్ అన్నీ కలిపి దాదాపు ఒక 2 లక్షల వరకు వస్తున్నాయి. సో టోటలీ మనకి దాదాపు చూసామంటే 33.2 లక్షలు ఓన్లీ మన డిస్ట్రిక్ట్ వరకు మాత్రమే. అది కాకుండా పక్కన అనపర్తి కూడా కలిపామంటే దాదాపు 44 లక్షల వరకు మనకు రికవరీ అయింది. యాక్చువల్లీ ఇది మనకి ఫస్ట్ కేసు. అండ్ రెండవది కేసు చూసామంటే రీసెంట్గా మనకి అది కూడా జగంపేటలో జరిగింది ఈ కేసు. 143/23 రీసెంట్గా జరిగిన కేసులో పారిపల్లి దుర్గా అలియాస్ చిన్న దుర్గా అలియాస్ పొట్టి దుర్గా అని చెప్పి మన కృష్ణాపురం విలేజ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, దీనిట్లో కూడా మనకి 56 గ్రామ్ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. అది కూడా అక్కడ చూపిస్తున్నాము. ఇది వర్త్ 2.91 లాక్స్ వర్త్ 56 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. మూడవది కేసు మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, సామర్లకోటలో రీసెంట్గా మనకు ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది. దాంట్లో ఒక 9.8 లాక్స్ మనకి అమౌంట్ దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ మన కుంజవోలు సుబ్రహ్మణ్యం చెప్పి 65 సంవత్సరం ఓజీకుప్పం చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనకి 7 లక్షల వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఓకే, ఇది 3 కేసు సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీకు ఇది కూడా ఇవ్వడం జరిగింది, మీకు ప్రసిద్ధి కూడా ఇవ్వడం జరిగింది. ఇది 3 కేసు సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ డిస్ప్లేలో ఉన్నదన్నమాట. ఓవరాల్ మొత్తమా? సో 35 ప్లస్ 42 లక్షలు సార్, ఓన్లీ కాకినాడ డిస్ట్రిక్ట్ మాత్రం 42-43 లక్షలు. అది 2 లక్షలు వస్తున్నాయి. ఆ కాయిన్స్ ప్లస్ కంట్రీ ఇది కలిపి 2 లక్షలు వస్తున్నాయి. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ ఈ గ్యాప్లో మనం ఆల్ డిఫరెంట్ టీమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 2 కూడా మనం జగంపేట ఎంటైర్ సర్కిల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. మన లాస్ట్ మనం సామర్లకోట అనేది సెపరేట్ టీమ్ చేసింది, క్రైమ్ టీమ్ చేసింది. యాక్చువల్లీ నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.